అందరి సహకారంతో గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని కొల్చార మండల పైతర సర్పంచ్ వెల్బకన్నే సంతోష ఎల్లేశం అన్నారు. కొల్చార మండలం పైతర గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను సర్పంచ్ సంతోష ఎల్లేశం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పనులను పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎల్లేశం మాట్లాడుతూ ఎస్డీఎఫ్ ద్వారా 20 లక్షల రూపాయలు, ఉపాధి హామీ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఆ నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులు, మురికి కాలువ నిర్మాణం చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. పనులను పూర్తయితే గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు పైతర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 5 లక్షల వరకు సీసీ రోడ్డు, ఎస్డీఎఫ్ నిధుల నుంచి 20 లక్షలతోటి సీసీ డ్రైన్స్, 5 లక్షలతోటి సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజుల నుంచి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్న జనాలు, ఆ ఇబ్బంది ఇప్పటితో తొలగిపోతుంది. ఈ 5 లక్షలతోటి సీసీ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మురికి కాలువలు కూడా అక్కడక్కడ చాలా చోట్ల మురికి కాలువలకు ఇబ్బంది పడుతుంది. 20 లక్షలతోటి మురికి కాలువ పనులు కూడా అధికారంలో ఈ సీసీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభం చేస్తాం అని తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజల ఇబ్బందులు ఇప్పటితో దీంతో తీరవుతాయని అనుకుంటున్నాం.